नेल्लूर जिल्ला बोगोलु मंडलं तेल्लकुंट गिरिजन कालनीलो विवाहित अनुमानास्पद मृति केसुलो निंदितुडिनि पोलीसुलु पट्टुकुन्नारु। इदे विषयंपै कावली पट्टणंलोनी रूरल पोलीस स्टेशन्लो ముద్దాయిని डीएसपी దేవరకొండ ప్రసాద్ मीडिया ముందు హాజరుపర్చారు। అంతకు ముందు డీఎస్పీ దేవరకొండ మీడియాతో మాట్లాడారు। पदवे तेजी नईट दिल्ली पदहार तारीख भूगोल मंडल तलगुंड ग्राम कलारी श्यामला 35 इयर्स चलो जी चलते दिन सस्पेंशन केस अंटे एला चलने सस्पेंशन डेथ केस नमोदी जी फस्ट इंक्वेस्ट विचारण भाग में अम्मा श्यामला గుత్తి యాకోబు ఇలాస్ బద్రి వీళ్ళిద్దరూ గత 3 నెలలు 4 నెలల నుంచి సహజీవనం కలిసి చేస్తున్నట్టు ఈ బద్రి కూడా భార్య వెళ్ళిపోయింది భార్య విడిపోయి ఉన్నాడు గొడవలు పడి భార్య విడిపోయింది శ్యామల కూడా పెళ్ళయి చిరంజీవి అని అతను పెళ్ళయింది అతను కూడా డిస్టర్బెన్స్ ఆమెకు అతను కూడా చనిపోయి ఉన్నాడు ఈ అమ్మాయి కొంచెం వేరే వేరే అసలు అలవాటయ్యి బయట తిరుగుతున్న సమయంలో వీడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది జోబులు కొట్టడం చిన్న చిన్న నేరాలు చేస్తుంటాడు బద్రి ఈ దాని మీద ఇద్దరు పరిచయం ఏర్పడి దాన్ని కొంతకాలం సాజీవం చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎందుకు మాత్రం కలిసి జీవిద్దాం పెళ్లి చేసుకుందాం ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని తెల్లకొండ గ్రామం తీసుకొచ్చి ఇక్కడే కాపురం ఉంటున్నారు 2 నెలల నుంచి ఈ కాపురం ఉండే క్రమంలో 15 తారీఖు రాత్రి ఈ అమ్మాయి యువతను ఫోన్లో మాట్లాడుతుంది మాట్లాడుతా ఉంటే వీడికి డౌట్ వచ్చింది యువతో మాట్లాడుతున్నావు ఏంది అంటే లేదు నేను నీతో ఉన్నాను నేను మళ్ళా అవి నా ఇష్టమైన విధంగా బతుకుతానని వాటితో చెప్పడం దాని మీద ఇద్దరు కలిసి సరే గొడవ పడతారు మందు ఇచ్చుకుని ఇద్దరు మందు తాగారు మందు తాగి అట్లా గొడవ పడి ఏమ్మా నేను నీతో ఉన్నాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నన్ను ఎక్కడ కొనేయట్లేదు కట్టడి చేస్తున్నావు అన్న కోపంతో గొడవపడింది గొడవపడితే ఇది ఇంత కాదని చెప్పేసి కోపం పెంచుకొని ఆ అమ్మాయి శారీతోనే ఉరేసాడు ఉరేసి చంపాడు చంపేసి ఎస్కేప్ అయ్యాడు ఎస్కేప్ అయిన దాని మీద ఈ అప్పుడు కట్టిన కేసు సస్పెన్షన్ డెత్ కేసు మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అల్లిమడుగు విఆర్ఓ సతీష్ గారి దగ్గరికి వెళ్ళి అంటే వీడు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడంతో నెల్లూరు తిరుపతి రాజంపేట డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలు తిరిగాడు అది డబ్బులన్నీ అయిపోయినాయి ఇంకా అనవసరం పోలీసులు పడతారు ఎట్లా వెళ్ళాలి ఎట్లా సరెండర్ అవ్వాలి అడ్వకేట్ ద్వారా సరెండర్ అవుదామా లేదా పెద్దల ద్వారా సరెండర్ అవుదామా ఆలోచించుకుని అల్లిమడుగు విఆర్ఓ గారు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందండి ఆ రోజు నేను తొందరపాటులో అమ్మాయిని సపరేట్ జరిగింది అమ్మాయికి నేను మళ్ళీ దాన్ని న్యాచురల్ డెత్గా సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాను ప్రయత్నించిన కుదరలేదు దాని మీద అమ్మాయి మెడ మీద గాయాలు ఉన్నాయి అది జరిగిందని నేనే చెప్పాను అని అడ్మిట్ అయ్యాడు డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా మెడ మీద స్ట్రాంగులేషన్ పెంగులాట జరిగిన గాయాలు ఉన్నాయి అనేది కూడా ఫస్ట్ ఒపీనియన్ డాక్టర్ గారు ఇవ్వడం కూడా జరిగింది ఆ రెండుని బేస్ చేసుకుని అతను కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఎక్స్ట్రా జరిగింది విఆర్ఓ గారి దగ్గర ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని విఆర్ఓ గారు తీసుకొచ్చి పెట్టుకుంటు ఎస్ఐ సుమన్ గారి దగ్గర హాజరు పెట్టడం జరిగింది సుమన్ స్టేట్మెంట్ కట్ చేసి ఇది రేప్ కేసుగా మార్చి మర్డర్ కేసుగా మార్చి మెమో ఫైల్ చేసి సిఏ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కొత్తగా ఈరోజు చార్జ్ తీసుకున్నటువంటి సిఏ గారు అజయ్వాల్ గారు ఆటలు ఆడటం ఈ కేసు జరిగింది ఫస్ట్ దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముద్దాయిని బ్లాస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు ఈ కేసులో అంటే తొందరపాటు చర్య అంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడి చేసిన ఇది దాంట్లో భాగంగా మర్డర్ చేయడం జరిగింది అమ్మాయిని దాంట్లో ఈరోజు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం బద్రిని గుత్తి యాకోబు ఇలాస్ బద్రి